రైతులకు అందించే ఉచిత విద్యుత్ విషయంలో నగది బ నగదు బదిలీ పథకం తెర మీదకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో ప్రతిపక్షం చేస్తున్న రాద్ధాంతం ఒక తారాస్థాయికి చేరుకుంటుంది ఇలా ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గుతారా లేదంటే కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారు ఎందుకంటే దీంట్లో లోటుబాట్లను గమనించడానికి ముందుగా ఒక జిల్లా నుంచి అయితే ప్రయోగాత్మకంగా మొదలు పెడుతున్నారు ఈ లోపల కౌలు రైతులకు సంబంధించి కానివ్వండి రైతులకు సంబంధించి కానివ్వండి ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది ప్రతిపక్షం ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో యాజిటేషన్స్ కూడా ముమ్మరం చేస్తున్నారు పద్నాలుగో తేదీన స్టేషన్లు ముట్టడి కార్యక్రమం అలాగే పదిహేనవ తేదీన రైతు అలాగే ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ మీద ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు రైతు నాయకులు అయితే ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఏంటి అంటే రైతుకు ఉచితంగా అందించే విద్యుత్కు సంబంధించి సాఫీగానే కార్యక్రమం జరిగిపోతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు ఈ నగదు బదిలీ పథకాలు ఇవన్నీ దీని మీద ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తారు రైతుకి అందులో ఆటో డెబిట్ అయ్యేలాగా బ్యాంకులతో మాట్లాడతారు ప్రభుత్వం దాంట్లో సొమ్ము వేసిన వెంటనే ఆ విద్యుత్ బిల్లు సంబంధించి ఇమీడియట్గా అవి డిస్కమ్కి వెళ్ళిపోతాయి ఆ సొమ్ములు వీళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి వీలుండదు అనేది ప్రతిపక్షం రేజ్ చేస్తున్న పాయింట్ ఒకవేళ రైతు ఖాతాలో ఆ డబ్బులు పడితే కనుక ఆ డబ్బులు రైతు ఖర్చు పెట్టేసుకుంటే కౌలు రైతు చే పొలం తీసుకున్న కౌలు రైతు పరిస్థితి ఏంటి అప్పుడు మరి విద్యుత్ నిలిపేస్తారు కదా బిల్లులు చెల్లించకపోతే అనేది ఒక పాయింట్ అలా జరగదు అలా జరగకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని దాని మీదకి ప్రభుత్వం ఇస్తున్న క్లారిటీ ఇదే నేపథ్యంలో అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధానంగా ఇక్కడ తెర మీద తీసుకొస్తున్నారు అయితే అప్పులు తీసుకొచ్చే పనిలో భాగంగా ఇక్కడ తీసుకొస్తున్నది ఏంటి అంటే ఒకవేళ ఒకవేళ నిజంగా ఈ నగదు బదిలీకి పథకం ద్వారా దాదాపు ముప్పై వేల కోట్లతో ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఈ ఉచిత విద్యుత్ సంస్కరణలు చేసి అనేది వైసీపీ నుంచి వస్తున్న క్లారిటీ ప్రభుత్వ పక్షం నుంచి వస్తున్న క్లారిటీ అంటే నిజంగా ముప్పై వేల కోట్లతో ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు సంబంధించిన నిర్ణయమే కాబట్టి అంటే ప్రజాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిర్ణయమే కాబట్టి ఆ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాలి ఆ విషయంలో ఎందుకు అడ్డుపడుతుంది అంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడడమే లక్ష్యంగా ప్రతిపక్షం నిర్ణయాలు తీసుకుంటుందా అనేది మరొక పక్క జరుగుతున్న ప్రచారం అంటే దీని అంతటికీ ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తుంది రైతు సంఘాలతో ప్రతిపక్షం టచ్లో ఉంటుంది అంటే రైతు సంఘాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షం అనేది ఒక పక్క వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ ఏపీలో రైతు సంఘం అలాగే ఏపీ కౌలు రైతు సంఘాలకు రాజకీయ పార్టీలను ఆపాదించడం కాకపోతే వారంతా ప్రతిపక్షాల ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు అనే విమర్శ కూడా ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్నారు వారి ప్రోద్బలంతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అలాగనే అందరూ అందరు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండరు అందరు రైతులు ప్రతిపక్షాలకు అనుకూలంగా కూడా ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో రైతులకు నచ్చజెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది కానీ ఆ నచ్చజెప్పే ప్రయత్నం వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ ప్ర ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న చాలామంది అంటున్నారు సాఫీగా జరిగిపోతుంది కదా ఈ పథకం మళ్ళీ ఎందుకు ఈ మార్పులు అనేది అయితే ఇందులో కష్టాలున్నాయి అనేది మాత్రం వాస్తవే కాకపోతే మొదట ప్రయోగాత్మకంగా జిల్లాలో అమలు చేస్తున్నారు వచ్చే ఏడాది అన్ని జిల్లాలకి ఏ నిర్ణయం తీసుకుంటారు అయితే ముందస్తుగానే రైతులను సిద్ధం చేయడంలో మాత్రం ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నట్లు అర్థమవుతుందనేది కొంతమంది చేస్తున్న ప్రచారం అంటే ఏదో ఒక ప్రకటనలో సరిపెట్టేశారు కానీ సీఎం గారు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు దీంతో రైతుల్లో అనేక అనుమానాలు ఉండి ఉన్నాయనేది అంటే నగదు బదిలీని రైతు సంఘాలు వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలు పెడితే మాత్రం అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ తగిలినట్టు అవుతుందా అంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉదాసీనంగా వ్యవహరించే విషయంలో వెనక్కి తగ్గుతారా రైతులకు పూర్తిగా క్లారిటీ ఇచ్చిన తర్వాత ముందడుగు వేస్తారా లేదంటే ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ ఎదుర్కోవడం ఖాయం అనేది కొంతమంది చెబుతున్నమాట మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి